పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వర్షాకాలం మొదలవడంతో హుస్సేన్సాగర్లోని నీటి మొత్తం అయితే పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హుస్సేన్సాగర్ డౌన్లో ఉన్న దోమల్గూడ బస్తీలోని సూరజ్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ బస్తీ వాసులను అడిగి తెలుసు, వర్షాకాల టైంలో ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ వచ్చి వాళ్ళకి తగు జాగ్రత్తలు అనేవి చెప్పడం జరిగిందా లేదా అని చెప్పేసి వాళ్ళనైతే ఒక వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మీదెవరో నేమెవరో అని అంటే బాగా ఓట్లు వేసి ఒకటి వస్తారు కథం, ఓట్లు వేసిన అమ్మ బాగా అంటారు అంతే. అన్నీ వస్తాయి, కోతులు జీవరాశులు ఇవన్నీ ఉంటాయి మా దగ్గర. ఇక్కడ ఏ పేద మనిషి వచ్చి చెప్పలే, ఏ ఎమ్మెల్యే వచ్చి చెప్పలే, ఏ కౌన్సిలర్ వచ్చి కూడా మాకు ఇప్పటి వరకు చెప్పలే. ఇప్పుడు మీ నలభై నుంచి మేము ఇంట్లోనే కష్టం నష్టం అన్ని చూస్తున్నాం, ఎందుకు తీసుకుంటలేరు? మేము వేస్తే వాళ్ళు గెలుస్తారు కానీ మరి గరీబ్ వాళ్ళకి ఏంది ప్రాబ్లం, ఏంటని సేవ్ చేయాల్సిన వాళ్ళు ఎవ్వరు లేరు. మీరు ఏసీ రూమ్లో ఉంటారు, మేము ఈ రూమ్లో ఉంటాం, మా మీ బాధ ఎట్లా తెలిసిందో వాళ్ళకి తెలియదు కదా. మా పరిస్థితి ఎప్పుడు వాళ్ళకి వస్తే అప్పుడు తెలుస్తుంది. అసలు ఎవరు పట్టించుకొని పట్టించుకొని ఓటే ఓటే అంటారు, ఆ ఓటే ఉన్నంత వరకు ఉంటారు, ఆ తర్వాత దొబ్బేస్తారు. పాములు వచ్చినా తెళ్ళు వచ్చినా ఇంట్లోనే నీళ్ళలా పడి ఉండాలి. ఏ నాయకుడు రాడు, ఎవ్వరు రారు, ఇట్లనే పడి ఉండాలి మేము. ఆ ఫుడ్ అంటారు, ఆ ఫుడ్ పాసిపోయిన ఫుడ్ వస్తుంది, మూడు నాలుగు రోజులు నాలుగు రోజుల్లో ఫుడ్ వస్తుంది. అది ఇంత పైసలతో మేము కట్టున్నాం, మేము లేడీస్ ప్రాబ్లం అవుతుంది, పోనీకి కష్టం అవుతుందని మా పైసలతో మేమే కట్టించుకున్నాం. మేము మోరిల్ డేనీస్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలక్షన్ల ముందే గుర్తొస్తారు, ఎలక్షన్ తర్వాత అయిపోయి మెయిన్ సిటీ మధ్యలో ఉన్నాం మేము. ఒకసారి వచ్చి చూసారంటే ఊరైనా నయం, ఊరికన్నా అధ్వానంగా ఉంది ఇది. ఇంతకు ముందు సీఎం ఉండే అంతే, ఈ సీఎం ఉంది ఇంతే, ఇక దాని తర్వాత ఏమీ లేదు. ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ కింద ఉన్న దోమల్గూడ ఏరియాలోని సూరజ్ నగర్ కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం రానున్న వర్షాకాలంలో ఇట్లా ఇక్కడున్న ప్రాంతాల వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, ఎందుకంటే వరదలు పెరగడం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేది ఒకసారి ఆ కాలనీ ప్రెసిడెంట్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు రానున్న వర్షాకాలం కదా, ఇట్లా వరదలు పెరిగే అవకాశం ఉంది, అంతతోడు మీరు కాలువ వెంబటే ఉన్నారు, ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు అంటే ఖాళీ చేయండి లేదంటే మీకు సపరేట్ ప్లేస్లు ఏమైనా ఇస్తారా? ఇంతవరకు ఖాళీ చేయమని ఏమైతే అందేది, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు మాకు, ఇంతవరకు వచ్చి చెప్పలేదు కూడా, వాటర్ వస్తుంది గీటర్ వస్తుంది అని చెప్పేది లేదు. కాకపోతే ఇప్పుడు వాటర్ అయితే ఫుల్ అవుతుంది మాకు, ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అయితే మొత్తం బస్తే మునిగిపోతుంది, ఎందుకంటే డౌన్లోకి ఉన్నది బస్తీ. ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయాలి, ఇంతవరకు మాకు అయితే వస్తున్నది పోతుంది కానీ ఇంతవరకు ఏం కాదు. అన్నంగా అన్నంగా 30 ఏళ్ళ నుంచి పెడితే కాలువ కూడా అయింది నిన్న, అది కూడా ఇంకా బ్రిడ్జ్ పడుతున్నది మొత్తం అయితే మా బస్సు డౌన్లో ఉన్నది. అంటే ఒకవేళ వరదలు పెరిగితే ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? ఏం చెప్పారన్న, మీ ఇష్టం అంటారు. అంటే మీ ఇష్టం అంటే జనాల పరిస్థితి అంతే వాళ్ళు, ఇక అది కూడా వస్తారు కూడా గ్యారంటీ లేదు, నమ్మకం కూడా లేదు వచ్చేది కూడా, వచ్చేది కూడా నమ్మకం లేదు, ఇప్పుడు వస్తారని కూడా గ్యారంటీ లేదు. విన్నావా, ఇప్పుడు చూస్తుగా మొత్తం ఇంకా మొత్తం పోతే మొత్తం అన్ని పాములు తేళ్ళు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే బొందల నుంచి గోడ లేదు, అక్కడికి వస్తాయి, ఇక్కడ రోడ్డు నీళ్ళు వాళ్ళు వస్తుంది, ఆ మెయిన్ రోడ్ అయితే మొత్తం లోపలికి వచ్చి ఇప్పుడు ఫ్లైఓవర్ కడితే ఇంకా డేంజర్ అయిపోయింది మాకు. అంటే ఇప్పుడు వచ్చే వర్షాలకి రోజు రోజుకి హుస్సేన్ సాగర్ నీటి మట్టం అయితే పెరుగుతుంది, అంటే రానున్న రోజులలో ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది, అంటే వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు వచ్చిన ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే ఎవరైనా రాజకీయ నాయకులు కానీ వచ్చి చెప్పారు? ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ కూడా లేదు మాకు, ఇట్లా వాన వస్తుంది, వరద వస్తుంది, నీళ్ళు వస్తాయి అని చెప్పి ఇంతవరకు మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పలేదు. విన్నవా, ఇప్పుడు కాదు, నేను ఇంట్లో కూడా బస్సులు పడుతుంది, వస్తారు ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్లు ఆడుకుంటూ వెళ్ళిపోతా కానీ ఇంతవరకు ఏం చేసేది లేదు. బస్సు ఎలక్షన్స్ అప్పుడే వస్తారు కానీ ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నప్పుడు మట్టికి వస్తారు రారు రారు, ఇక వచ్చినా కానీ ఏం వస్తారు, అట్లకి అక్కడికి వస్తారు, అట్లా చూస్తారు, మీకు ఎట్లా చూస్తారు, ఆ నీళ్ళు ఉన్నాయి కదా వెళ్ళిపోతుంటారు, ఇది చేస్తాం అది చేస్తాం అని లేదు, ఇంతవరకు అది ఏ గవర్నమెంట్ చేయలేదు. ఇంత ఒకవేళ వరదలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్లేస్లో అంటే రక్షణ కోసం ఎలాంటి ప్రాంతాలకు వెళ్తారు? ఎక్కడే లేదు, ఇక్కడనే ఆ వానలు వచ్చినా ఇక్కడనే ఉంటున్నాము, నీళ్ళు పోయినాక మా వివేక సాఫ్ చేసుకుంటాం, ఇక్కడ రోడ్డు మీద ఉంటాము, లేకపోతే అక్కడ రోడ్డు మీద ఉంటాం, మొత్తం పోయినాక మళ్ళీ ఇండియా సాఫీస్కి వెళ్ళిపోతాం. ఇంకా మొత్తం ఒకవేళ వరద బీభత్సాలు వచ్చేసి అర్ధరాత్రులు కూడా నిద్రలేని పరిస్థితులు అయితే ఉంటాయి? నిద్రలేదంటే ఒక వారం దాని నిద్రలేదు మాకైతే, 2002లో లేదు, 95లో లేదు, 2001లో లేదు. ఇంకా నిన్న కాక మొన్న వచ్చిన మొత్తం బస్తే మునిగిపోయింది, ఇంకా బస్తీ మొత్తం చూస్తే మొత్తం వాటర్లోనే ఉంది ఇంకా బస్సు ఇంకా. అంటే మీ సమస్యల గురించి బస్తీ నాయకులతో కానీ మీ లోకల్ లీడర్స్తో కానీ మాట్లాడవచ్చు కదా ఇట్లా ప్రభుత్వం? ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వాలు మాత్రమే కానీ అంటే కానీ తర్వాత వచ్చేయలేదు. కనీసమైన ఆ బ్రిడ్జ్ మొత్తం మాకు తువ బంద్ అవుతుంది, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ధర్నా చేసినాం, మొన్నదాకా ధర్నా చేసినాం, అన్ని పేపర్లో వాడి అన్ని టీవీలో వచ్చినాయి, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు మాకు, మొత్తం తువనే బంద్ అవుతుంది ఆ బ్రిడ్జ్ దిక్కెళ్ళి. ఒకవేళ మీకు ఎలాంటి సహాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? సహాయం మీద మాకు తువ కావాలి మెయిన్, ఇక్కడ బస్సు ఉండడానికి మాకు ప్లేస్ లేదు, జాగా లేదు, విన్నావా, కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి,
విన్నావా? డేనిస్ లేదు, లైట్లు లేవు, తంబాలు ఏమో ఎన్నిసార్లు చెప్పినా తంబాలు ఇస్తలేరు. ఆ పాత తంబాలు ఉన్నాయి, కూలిపోతాడు ఉన్నాయి. ఇప్పుడు విన్నా, జర ఒక అర్ధగంట వాన కొడితే పిల్లలకు షాట్ కొడుతున్నాయి. ఇంకా నీకు మొత్తం బస్తీ చూస్తే తెలుస్తా నీకు అంటే మొత్తం బస్తీలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకుని దృష్టి పట్టించుకుంటే లేదు. ఇవే కాదు, పింఛన్లు లేవు, కరెంటు చక్కగా లేదు, విన్నావా? నల్లలు తగ్గ పురుగులు వస్తున్నాయి నీళ్ళలో చాలా. మిమ్మల్ని ఓట్లు అడిగిన నాయకులను అడగొచ్చు కదా, ఇప్పుడు గెలిచే అధికారం? ఏ అధికారం లేదు ఇక్కడ. అధికారం ఉన్నోడు వస్తలేడు, అధికారం పోయినోడు వస్తలేడు, విన్నావా? వాళ్ళ ప్రోగ్రాం బట్టి వాళ్ళు వస్తూ తప్పితే కానీ అంతేగాని బస్సుకి చేద్దాము లేదని లేదు. రోడ్ శాంక్షన్ అయింది ఎప్పుడు? 15 రోడ్ శాంక్షన్ అయింది. ఇంతకు వెళ్ళి ఈ రోడ్ విన్నా, ఇక్కడ డేనిస్ శాంక్షన్ అయింది. ఆ డేనిస్కు ఇంతకు మాకు డేనిస్, మాకే డేనిస్ లేదు. ఆ కాలువలు ఉన్నాయి కాబట్టి మాకు పోతున్నాయి. మాకు డేనిస్ కూడా శాంక్షన్ అయింది, ఏ పిస్తూ లేరు. శాంక్షన్ అయినా కానీ రోడ్లు శాంక్షన్ అయినా కానీ పట్టించుకున్న అధికారులు లేడు, వస్తున్నారు పోతున్నారు అంతే. ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి, గవర్నమెంట్లో రికార్డులు కూడా శాంక్షన్ ఉన్నాయి, చేస్తలేరు. అంటే చిన్నపిల్లలతో పాటు ఉంటున్నారు కదా, మరి చిన్నపిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ? నడిపి కొన్ని నేళ్ళ నుంచి ఇట్నే వస్తుంది, ఏం చేస్తాం మీకు? ఎక్కడ పోతాం చెప్పు. ఇల్లు ఇచ్చిపెట్టే ఓలి కదా, ఎక్కడనే పోతాం కదా, అందుకే ఈయన ఉంటున్నాం. ఎక్కడ పోతాం పిల్లలు తీసుకుని, ఏ ఉంటాం చెప్పు. డ్రైనేజ్ శాంక్షన్ అయింది, రోడ్లు శాంక్షన్ అయినాయి అంటున్నారు కదా, ఒకవేళ శాంక్షన్ అయిన డబ్బులు పక్కదో పట్టించారని మీకు ఏమైనా అనుమానం? లేదు, అనుమానం లేదు. అది గవర్నమెంట్ పక్కదో పట్టిస్తా ఏం చేస్తుంది? ఇప్పుడు పక్కదో బట్టి మనం చూడలేం కదా, గవర్నమెంట్ ఎక్కడ వస్తుంది ఏం సంగతి? వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుంది. విన్నావా? శాంక్షన్ కాలంటే ఏమన్నా శాంక్షన్ కాలేదు, అది ఇది అనొచ్చు. విన్నా, 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం, 30-50 ఏళ్ళ. విన్నా, ఇప్పుడు డేనిస్ కూడా శాంక్షన్ దగ్గర దగ్గర 10 ఏళ్ళు అయిపోయింది డేనిస్ శాంక్షన్. అయ్యి డేనిస్ కూడా ఇస్తలేదు, శాంక్షన్ కాలేంటే ఏమో. శాంక్షన్ అయింది కూడా మాకేమంటున్నాం, ఫస్ట్ మాకు ఈ డేనిస్ ఏమంటే నీళ్ళు లేవు, పోనీకి లేవు. అలా కనీసం ఒక చెంబు కడుక్కొని కొన్ని పోనీ, ఇంతమ్మా కాలువలో పోతుంది. ఆ గోడ కట్టించి ఇంకా ప్రాబ్లం అయిపోయింది. ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు, కౌన్సిలర్ రాలేదు, ఎవ్వరు రారు. వస్తారు పోతారు అంతే, వచ్చిరా 15గా చెప్పేకి వస్తారా చూస్తారా, ఒక రైట్ ఒక రైట్ వేసామా రేపు చేసామా అంతేగా త్వరగా చేయాలి. వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారు కదా, మిమ్మల్ని పట్టించుకున్న నాదు. ఇప్పుడు కూడా వాళ్ళ అవసరం గురించి వస్తారు, పిలిస్తూ వస్తారు, జెండా ఎగరేస్తారు, బోర్నాల పక్క వచ్చిన వస్తారు, దండం పెట్టుకొని పోతుంది అంతేగాని. మాకు ఈ డేనిస్ కూడా ఇంతవరకు చేయలేదు, శాంక్షన్ కూడా అయింది. మాకు డేనిస్ లెక్క చాలా కష్టమవుతుంది. వస్తారు బస్సు మొత్తం చూసి తెలుస్తారు మీకు డేనిస్ గురించి. విన్నావా? మేము ఏం అడుగుతున్నాం వాళ్ళం, మాకేం బిల్డింగ్ అడుగుతాం. మాకు ఫస్ట్ డేనిస్. బస్తీలో ఎంతమంది ఉంటారు జనాలు? ఇప్పుడు 60 కుటుంబాలని. 60 కుటుంబాలు అంటే ఎంతమంది అంచనా జనాలు? నాకు ఇప్పుడు 180 దాకా ఉంటారు. 180 దాకా ఉన్నారు. 180 మంది జనాలు కూడా అవస్థపడుతున్నా కానీ పట్టించుకోవట్లేదు. పట్టించుకోలేదు, 180 జనాలు ఉన్నారు ఇంతవరకు. ఇంకా నా ఈ లోపల పోతే ఇంతవరకు 180 జనాలు ఉన్నారు ఓన్లీ ఈ కాలనీలో. కాలనీ ఇంకా మీద పక్క కలగకుండా అది పోయి అది కంటే కాలువ ఉంది కాబట్టి దానికి ఏం లేదు. మాకు ఇంకా ఏం లేదు, ఫస్ట్ మాకు ఈ డేనిస్ కావాలి. డ్రైనేజ్ అయితే కావాలి, ఫస్ట్ డేనిస్ కావాలి. ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు కనీసం ఏమైనా ఇల్లు నిండిపోయినా ఏదైనా పెట్టుకొని పోస్తామన్నా కానీ లేవు. ఇప్పుడు ఈ కాలువ పోతున్నది, ఆ కాలువ నీళ్ళకి మొత్తం అలా జామ్ అవుతుంది రోడ్డు మీదనే. ఆ రోడ్డు మీద జామ్ మొత్తం ఇక్కడ వచ్చేస్తున్నాయి వాటర్, ఎంత మనకు ఓపెన్ ఉండే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కట్టేసింది కాబట్టి మాకు మొత్తం నీళ్ళు అక్కడ పోకుండా ఆ నీళ్ళు వస్తాయి, ఇక్కడ అక్కడికెళ్ళి వస్తాయి, ఇక్కడికెళ్ళి 3 దిక్కులకెళ్ళి వస్తాం. మాకు మున్సిపల్ వాళ్ళు వచ్చి చెప్పిన 4 సార్లు చెప్పిన నీళ్ళు వస్తున్నాయని, వాటర్ వస్తున్నాయని చెప్పారు. మీరు జాతర ఉండునని చెప్పారు, ఆడ మున్సిపల్ వాళ్ళు రూమ్ ఇస్తామని ఉండునని చెప్పారు. ఆడేడు ఉండాలి పిల్లలకి అసలు సామాన్లో తెలిసినాయి మన మీద తెలుసా? మాకు డేనిస్ లేదు, మా మోరీ లేదు, ఏం లేదు, ఎక్కడ లేదు. మాకు ఒకసారి పట్టించుకుంటారు వాళ్ళు మమ్మల్ని. మీరెవరో నేమెవరో అని అంటే ఓట్లు వేసి ఒకటి వస్తారు కథం, ఓట్లు వేసిన అమ్మ బాంతని అంటారు అంతే. అందరూ ఓట్లు వేసేటట్టు ఉన్నారు మా సార్లు అందరూ. అంటే ఓట్లు వేసే వరకు వచ్చి కాళ్ళు చేతులు మొక్కుతారు, పట్టించుకోరు. మాది బతికే అట్లుంది, మాది గుడిసెలు ఎట్లున్నాయి, ఒక రేకులు కవర్లు కట్టుకుని ఉన్నారు అంతా మా దగ్గర. కవర్లు కట్టుకుని ఉన్నారు, కాడుతుండే రేకులు కడతారు, కవర్ కట్టుకుని ఉన్నారు. మళ్ళీ ఏం చేయాలి మనం, ఎవరికి అడగాలి? మున్సిపల్ వాళ్ళు చెప్పారు వెళ్ళిపోయినాయి మనంతా పిల్లలు సెల్లలు ఏడే పట్టుకొని ఉడుస్తామని. మేము ఈయనే ఉంటున్నాం, వర్షాకాలం తడిసే తడిసే ఈయనే ఉంటున్నాం. ఏం రాలేదయ్యా, నీళ్ళు రాలేదు, వచ్చినాయి అప్పుడు 20 ఏళ్ళ కింద వచ్చినాయి, మళ్ళీ పోయినాయి. ఆ నీళ్ళు కాలువ నీళ్ళు అయితే వస్తున్నాయి మాకు, కాలువ నీళ్ళు అయితే అవి వస్తున్నాయి కదా, వాసన అంటే వాసన వస్తుంది మాకైతే. ఇక్కడ ఉండబోతే తెలియదు మాకు, దోమలు అంటే దోమలు అవుతున్నాయి మాకు. వస్తా దోమలంటే దోమలు అయితే మాకు నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి మాకు, గేట్ లోపల వస్తున్నాయి అని. ఎవరు పట్టించుకుంటారు, ఓట్లు అంటే గిట్లా అంటారు, నమస్తే నమస్తే పెట్టుకుంటూ పోతారు మమ్మల్ని. ఓట్లు నమస్తే పెడతారు, అయిపోయి దండలు వేసుకుంటూ వస్తారు వాళ్ళు అంతే. ఇప్పటి వరకు చెప్పలేదు, మళ్ళీ మాకు డేనిసులు లేవు, ఈ మోరీలు మేమే ఏదో చిన్న చిన్న పైపులు వేసుకున్నాం. ఆ పైపుల వలన అట్లా సాఫ్ చేసుకుంటూ పోతాం. మగపిల్లలు లేచి చేస్తారు, చేసి ఆ నిండు ఇళ్ళకు కూడా వస్తాయి మాకు నీళ్ళు. ఇక వచ్చినా కూడా ఇక అవే వేసుకొని మేమే చేసుకుంటున్నాం కానీ మాకైతే ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి మాకేం చేసింది లేదు, హెల్ప్ చేసింది లేదు, మాకు సాయం అడిగింది లేదు, మాకు ఏ సాయం అందలే వాళ్ళ వలన.
గవర్నమెంట్ ఓలానే మాకు ఏ సాయం అందలే. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా బిర్జి వస్తుంది, మాకు తవ్వ కూడా చాలా కష్టమైతట్టుంది. మాట్లాడితే గవర్నమెంట్ ఏమంటారు, ఇది గవర్నమెంట్ ఇచ్చిరమ్మా మాకు ఇట్లా ఛాన్సు, మాకు ఇలా అయిన మీరు బాట గురించి వాళ్ళతో మాట్లాడుకోవాలి కానీ మీరు మా ఇప్పుడు ఈడంటే ఎట్లా అని అట్లా మాట్లాడారు. వర్షాలు పెరిగే టైంలో ఎటువంటి జాగ్రత్తలు చెప్పకపోగా పైగా మళ్ళా అది మీకు వచ్చిన రోడ్లు కూడా శాంక్షన్ కాలేదు అని చెప్పి, శాంక్షన్ కాలే రోడ్లు శాంక్షన్ అయింది అన్నాడు కౌన్సిలర్, మళ్ళీ మాకు అయిందని మాకు ఇడికి వచ్చి చెప్పలేదు, మాకు ఏ రోడ్డు చేయలేదు, మాకు ఇప్పటి వరకు కూడా ఏ సాయం అందలే. డ్రైనేజీలు శాంక్షన్ అయినాయి, రోడ్డు శాంక్షన్ అయినా నిర్మించడం జరగట్లేదు. అది అయితే వచ్చి మాకు ఇస్తలేరు అప్పచెప్తలేరు, వచ్చినాయని చెప్పుడు వరకే కౌన్సిలర్ దగ్గరికి బాగా తిరుగుతూనే ఉన్నారు పిల్లలు. మేము ఆడల్లో వచ్చినప్పుడల్లా ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాం, అయినాయి అమ్మా ఇస్తామ్మా చేస్తామ్మా మాట్లాడదామమ్మా పోదామమ్మా ఎమ్మెల్యే దగ్గర పోదాము అటు ఇటు అని మాట్లాడతారు, కానీ ఏడికి పోయింది లేదు, పోయితే కూడా మీదేందమ్మా తర్వాత మాట్లాడదాం తీ అంటాడు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నాడు. ముఠా ఇక ఈ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చాడు కానీ మాకు ఇప్పటి వరకు ఎవరు వచ్చిందే లేదు. ఆ 25 ఏళ్ళ కింద వచ్చినప్పుడు మేమే మీదికి ఎక్కినాం, సామాన్లు అన్నీ కొట్టుకపోయినాయి, మాకు రేషన్ కార్డులు పోయినాయి, అన్నీ పోయినాయి, మాకు చాలా కష్టమైంది. ఇక ఈ మొన్న వచ్చినప్పుడు కూడా ఎక్కినాయి కానీ ఇంత ఏది నష్టమేం మాకు ఇవ్వలేదు, వాళ్ళు తెచ్చి ఇచ్చి పరిహారాలు కూడా ఏం లేదు మాకు. ఇంత డౌన్లో ఇల్లులు ఉన్నాయి కదమ్మా, మీకు అర్ధరాత్రి నీళ్లు ఎక్కువ రావడం వల్ల నిద్ర అన్ని ఆగాల్సి వచ్చేది, అన్నీ కాపలేదు మా మగ పిల్లలు, మా పిల్లలు మా బస్సులో ఆడలం మొగోళ్ళం మేమే కాపులం, మేమే మాట్లాడుకోవాలి, మేమే ఉండాలి, మేమే జాగ్రత్తగా చూసుకోవాలి. మాకు వరద నీటి వల్ల పాములు కూడా ఇళ్ళకు వస్తున్నాయని చెప్పి, ఇక పాములు అంటావా ఇంకా ఏంది అన్నీ వస్తాయి, కోతులు జీవరాశులు ఇక అన్నీ ఉంటాయి మా దగ్గర. ఇక్కడ ఏ లీడర్ లేరు మాకు, ఏ పేద మనిషి వచ్చి చెప్పలే, ఏ ఎమ్మెల్యే వచ్చి చెప్పలే, ఏ కౌన్సిలర్ వచ్చి కూడా మాకు ఇప్పటి వరకు చెప్పలే. చుట్టూ చుట్టూ తిరుగుతారు అమ్మ చేస్తామమ్మా ఇవి అయిన కాగానే మీ వెంటనే మళ్ళీ తిరుగువారే మీ దగ్గరకు వస్తాం, ఇక ఇట్లనే మాట్లాడతారు తిరుగువారమే. ఘోరంగా ఉంది వర్షం వచ్చినప్పుడు, ఇమీడియట్లీ మాకు వర్షం ఒక 10 గంట వచ్చాయంటే మా ఇంట్లో మొత్తం వాటరే ఉంటాయి. మీకు కావాలంటే వాటర్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చి సాక్ష్యం కావాలంటే ఫోటో దించుకొని చూడండి. మేము 40 ఏళ్ళ నుంచి ఇదే బాధ, మా పిల్లలు గింతింతుండ్రి గడవయ్య ఎక్కి కూర్చున్నాము, ఒక్కసారి అయితే మొత్తం ఇండ్ల వెతికెళ్ళి వాటర్ పోయినాయి. 25 ఇయర్స్ కింద మొత్తం ఇండ్లు మునిగిపోయి సామాను పోయింది, అంతానే పోయింది, ఏం లేదు, మొత్తం అక్కడన్నీ కొట్టుకుపోయినాయి. ఈ కాలో ఉండే నాలో ఉండే మొత్తం ఒకటి పని. ఎంతమంది వస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరి, తెలుగుదేశం వాళ్ళు వచ్చిరి, ఎవరు వచ్చినా కూడా ఎలక్షన్ టైంలో వస్తారమ్మా చేస్తాం, దండం పెడతాం. మేము ఓట్లు వేస్తున్నాం కానీ మాకెందుకు అవుతలేదు, అదొక్కటే క్వశ్చన్ మాకు. మాకు ఇండ్లు అవుతలేవు, కానీ డేనీస్ అవుతలేదు, వర్షాలు వస్తే నీళ్ళు, మా డేనీస్ లేక మేము అక్కడ బాత్రూమ్ కట్టుకున్నాం, లేడీస్ అట్టుపోతున్నాం. బొందలగడ పోయినా ఎన్నిసార్లు లేడీస్ అంతా ఇక్కడ పక్కకే బొందలగడ ఉంది, ప్రాబ్లం లేక మేము అక్కడ పోయి కూర్చున్నాం. ఇంత సిటీలో మాకు ఏం లాభం మాకు వీలు చేసి, మేము ఎలక్షన్లో ఓట్లు వేసి గెలిపించి మాకేం ప్రయోజనం లేకుండా ఉన్నది. ఎవరు వచ్చినా మాకేం ఆదుకుంటలేరు, ఎవరు చేస్తామంటారు అంతే, మరి దగ్గర పోతే మాకు మాట్లాడడం అవకాశం మీకు వచ్చారు వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళకి అవకాశం ఇస్తారు, ఎందుకు అందరు పైసా 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 పరమాత్మ అంట, వాళ్ళు తినేటోళ్ళు పక్కకున్నారు, వచ్చినప్పుడే మాకు నాయకులు కనిపిస్తారు, మేము అయితే నిలదీసి అడితే చేస్తామమ్మా రండి మా దగ్గరకు అంటారు. మేము పోయినప్పుడు మాకు ఆన్సర్ ఇయ్యారు, మీరెవరు ఫోన్ చేస్తే ఆన్సర్ ఇయ్యారు, మళ్ళీ మా ఇంట్లో డౌన్ అక్కున్నాయి, ఇంకా డౌన్ అక్కుండే, ఇంకా అవి నీళ్ళు డౌన్ అక్కుండే. ఇప్పుడు కొంచెం ఏదో వచ్చినా కూడా 10 నిమిషాలు ఇళ్ళలోకి వస్తున్నాయి, మరి ఎట్లా ఉండాలి పిల్లలని తీసుకొని, మేము ఒక్కరు పట్టించకపోతే ఎట్లా ఉండాలి చెప్పండి. ఇప్పుడు మేము 40 ఏళ్ళ నుంచి మేము ఇంట్లోనే కష్టం నష్టం అన్నీ చూస్తున్నాం, ఎందుకు తీసుకుంటలేరు, తీసుకోవాలి కదా, రేపు ఎన్ని కష్టాలు పడతాయి ఎన్ని బాధలు పడుతున్నాయి. చుట్టూ బిల్డింగ్లు మాయన్నాయి, ఇక్కడికి వస్తే గుడిసెల్లాక ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా మీకు ఇండ్లు ఎట్లున్నాయి, మా అయ్యారే మొత్తం డౌన్ ఒక్కుంది, అక్కడికి వెళ్ళి వరద, ఇక్కడికి వెళ్ళి వరద, ఇక్కడికి వెళ్ళి వరద వస్తుంది. మేము ఇంతసేపు వర్షాలు వస్తే ఇట్లా ప్రాణం అంతా గుడ్డుకుట్టుకు అనుకుంటే ఇక్కడ కూర్చుంటున్నాం. ఇంత సిటీ ఏరియాలో ఉండి లేదు, ఊర్లో వస్తుంటే వాళ్ళు చేస్తారంటే మాకు సిటీలో ఉండి కూడా మా ఎందుకు చేస్తలేరు నాయకులు, ఎందుకు ఇంతగానం లంచగుండి నాయకురారు, ఎక్కడ అదే ఉంది మరి ఎక్కడ ఉంది చెప్పండి, న్యాయం ఎక్కడ ఉంది, న్యాయంగా ఎవరు నడుస్తారు ఇప్పుడు. రోడ్డు శాంక్షన్ అయింది, అలాగే డ్రైనేజ్ కూడా ఏమో అయినా కూడా మాకు చేస్తలేరు కదా, కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ గారు చేస్తుందో లేదు తెలుస్తలే మాకు, కనీసం వీళ్ళ చేయాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటూ లేరు, ఖాళీ నాయకులు ఎలక్షన్ టైంలో తిరుగుతారు అంతే, తిరుగుతారు ఇంట్లో పొంటి వస్తారు మాట్లాడతారు ఏంటమ్మని దండం పెడతారు. మేము వేస్తే వాళ్ళు గెలుస్తారు కానీ మరి గరీబ్ వాళ్ళకి ఏంది ప్రాబ్లం ఏంటని సేవ్ చేయాల్సిన వాళ్ళు ఎవరు లేరు, ముంగలు రాకొచ్చారు గరీబ్ వాళ్ళకి చేయాలి, గెలిచినప్పుడు వాళ్ళు ఎందుకు గెలుస్తారు అన్న, గెలిచినప్పుడు వాళ్ళు గరీబ్ వాళ్ళకి చెప్తే ఎందుకు ఏం ప్రయోజనం ఉంది, వీళ్ళు మీరు పైసలు పంచుకొని తింటే ఏం ప్రయోజనం లేదు, ఒక కన్నీళ్ళు బాధ చూడాలి కన్నీళ్ళవి. మీరు మా దగ్గర ఉంటే మీకు తెలుసు, మా స్థానంలో మీరు ఉంటే మీకు ఏందని తెలుస్తుంది, మీరు ఏసీ రూమ్లో ఉంటారు మేము ఈ రూమ్లో ఉంటాం, మా మీ బాధ ఎట్లా తెలుస్తుందో తెలియదు కదా,
ఇప్పుడు మా పరిస్థితి ఎప్పుడు వాళ్ళకి వస్తే అప్పుడు తెలుస్తుంది, అప్పటివరకు తెలియదు కదా. ప్రతి ఒక్క వాన నీళ్ళే ఎక్కువ వస్తాయి, ఇండ్లు లేవు, పక్క పండుకోవడానికి కూడా 4 ప్లేస్ కూడా లేదు ఇక్కడ ఇంటి ముంగట. చాలా ఇబ్బంది ఉంది మాకైతే. జాగ్రత్తలు అంటే ఇంటికి తాళాలు వేసుకొని గడవ పోయి నిల్చోవాలి, అందరం తాళాలు వేసుకొని పిల్లల జల్లలు అందరం పోయి అక్కడ గడ్డ మీద నిలబడాలి. గడ్డ మీద నిలబడే సరే నివాస స్థలం అనేది లేదు. లేదు మీకు డ్రైనేజ్ వ్యవస్థ అనేది కూడా ఇట్లాంటి కరెక్ట్గా లేవు అని చెప్తాను. ఈ డేనిస్లో సరిగ్గా లేవు, ఇక్కడ నీళ్లు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పై మేము వేసుకునే అట్లా నీళ్లు ప్రస్తుతానికి పోవాలి, పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారని ప్రస్తుతానికి మేము అట్లా దవ్వుకొని కూలలోని ఇద్దరు ముగ్గురు పెట్టుకొని తలా ఇంత ఇన్ని పైసలు వేసుకొని చేపించుకునేవి. మాకెవ్వరు ఎలాంటి సాయం చేయలేరు. ఇక్కడ ఓట్లు అప్పుడే వస్తారు, ఓట్లు వేయాలి మాకు, మేము ఇది సాయం చేస్తాం, మేము పక్క ఇండ్లు కట్టిస్తాం, అన్నీ ఏంది రోడ్ వేపిస్తాం, డేనిస్లు వేపిస్తాం అన్నీ అంటారు. కానీ మాకు ఎవరు ఇంతవరకు సాయం చేస్తారు. ఫుడ్ కూడా ఎవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు ఇక్కడ, అంత అద్మానం అయిపోయింది బస్సులో. మాకు వర్షాకాల టైంలో ఎవరు వచ్చి సాయం చేయరు, ఫుడ్ కూడా అంతే. మళ్ళీ మాసకి మేమే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే తప్ప ఎవరు అందుబాటులో ఉండరు ఇక్కడ, అందుబాటులో ఉండరు, పట్టించుకోరు. ఏ అవసరాలు కావాల్సి వచ్చినా మీరే బతిలాడుకోవాలి, మేమే బతిమలాడుకోవాలి, అంతేగాని ఎవరు రారు. పాములు వచ్చినా తెళ్ళు వచ్చినా ఇంట్లోనే లీలలా పడి ఉండాలి. ఏ నాయకుడు ఓట్లు అప్పుడు వస్తారు, ఓ చేపిస్తాం చేపిస్తామంటారు, ఏ నాయకుడు రాడు, ఎవరు రారు, ఇట్లనే పడి ఉండాలి. మేము వాళ్ళు చూపిస్తాం, మేము వెళ్తాం. వాళ్ళు ఏమేమి చూపించలేరు కదా, చూపిస్తామంటారు, ఎవ్వరు ఎవ్వరు ముంగడు రారు, ఎవ్వరు ఏమి చూపించారు. ఎదురుగా బిల్డింగ్ ఉంటే ఈ బిల్డింగ్లో పోతాం అంతే. వాళ్ళు కూడా ఇవ్వాలంటే ఇస్తారు, ఒక్కొక్క ఇయ్యారు, ఒకటి రెండు సార్లు అంటే రానిస్తారు. ఆ ఫుడ్ అంటారు, ఆ ఫుడ్ పాసిపోయిన ఫుడ్ వస్తుంది, 3-4 రోజులు ఫుడ్ వస్తుంది. అది ఇట్లా ఇదైతే ఉంటుంది మొత్తం. ఆ ఫుడ్ తెసి నేను ముందే హ్యాండిక్యాప్ నాకు కనిపిస్తుందా, మమ్మీ లేదే నేను అసలు బయటికి వెళ్ళాను. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? బాగా వరద వస్తుంది అంటున్నారు. బాగానా? బాగా వస్తుంది సార్. ఇంతవరకు మొత్తం మునిగిపోయినాయి గోడలు. ఇవ్వలేం నాయకులు రారు, డేనిజ్ చేపిస్తామంటారు, డేనిజ్ కూడా చేపిస్తలేరు. ఇదే గుంతలు ఉంటున్నాం మేము. మరి వరదలు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటంటే? మాకు చూపిస్తే మేము వెళ్తామా, మాకు చూపిస్తామంటారు, వాళ్ళు చూపిస్తూనే లేరు. చేపిస్తాం చేపిస్తామంటారు, వెళ్ళిపోతారు. నేను పోవాలంటే నాకు నయంబడి అమ్మ రావాలి. మేము పైసలు పెట్టుకుని అక్కడ డబ్బులు పెట్టుకుని అక్కడ కట్టుకున్నాం. ఖాళీ న్యూస్ వచ్చి చెప్తారు, తర్వాత వాళ్ళు అక్కడ, మేము ఇక్కడ అంతే. పట్టించుకుంటలేదు, మాకు ప్రతిది ప్రాబ్లమే ఉంది ఇక్కడ. లైట్ వరదలు వచ్చినప్పుడు మీకు పలానా చోటుకి వెళ్ళండి జస్ట్ అటు కొంచెం ముందుకు వెళ్ళండి, ఇటు ఉండకండి, అది అదొక్కటే మాట చెప్తారు. కానీ ఇది వీళ్ళకి సాల్వ్ చేద్దామని ముంగటికి ఎవరు రారు. ఇల్లు కూడా ఇచ్చింది లేదు. ఇచ్చింది లేదు. మేము వచ్చినప్పటి నుంచి ఇదే ప్రాబ్లం ఉంది ఇల్లు గురించి. డ్రైనేజీలు కూడా మీరే సొంతంగా నిర్మించుకున్నారని? అన్నీ మేమే చేసుకుంటాము. వచ్చి చేస్తారు అంటుర్రు కానీ మళ్ళీ రిటర్న్ రారు. మీకు గోడ అనేది కట్టినా కానీ ఆ గోడ వల్ల కూడా ఇంకెక్కువ నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి? అవును, వస్తున్నాయి. ఆల్రెడీ దానికన్నా ముందు 2-3 డేస్ మేము ఇంట్లోనే లేము, బయట పిల్లల్ని తీసుకొని రోడ్డు మీద కూర్చున్నాము. అసలు ఏది వచ్చిర్రు ఇచ్చిర్రు అంతవరకే, తర్వాత ఇక వాళ్ళ ప్లేస్లో వాళ్ళు, మా ప్లేస్లో మేము అంతే. ఇక ఇంతకుముందు సీఎం ఉండే అంతే, ఈ సీఎం ఉంది ఇంతే, ఇక దాని తర్వాత ఏమీ లేదు. నాయకులు మారుతున్నారు కానీ మన బతుకులు మారా అంతే. ఇక ఏది, ఇక డేనిస్ కొండి చూడండి, మీరు ఇక్కడ చూడండి ఎలా ఉంది. మా పిల్లలకి ప్రాబ్లము ఆల్రెడీ, మా పిల్ల కుక్క కడిసి కూడా ప్రాబ్లం వచ్చింది. అది ఆల్రెడీ న్యూస్లో తెలుసు, పేపర్స్లో తెలుసు, అన్నీ తెలుసు. ఖాళీ రావడం చూడడం పోవడం అంతే తప్ప మళ్ళీ వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఏమీ లేదు. ఎంత పైసలతో మేము కట్టున్నాం, మేము లేడీస్ ప్రాబ్లం అవుతుంది, పోనీకి కష్టం అవుతుందని ఆల్రెడీ వాళ్ళు ఇరగొట్టేశారు. తర్వాత ఇక మాకు తర్వాత లేడీస్కి ఎంత ప్రాబ్లం అవుతుంది? మా పైసలతో మేమే కట్టించుకున్నాం. మేము వచ్చి చూసడం కాదు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా, మాకున్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మోరిల్ డేనిస్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలక్షన్ల ముందే గుర్తొస్తారు, ఎలక్షన్ తర్వాత అయిపోయి. మాకు కూడా ఇల్లు కావాలని మేము కూడా అనుకుంటున్నాం కదా, మేము కూడా మంచిగా ఉండాలని ఈ గుడిసెలలో ఎందుకు ఉంటున్నాం? మేము జర సాయం చేయాలని అడుగుతున్నాం. వాళ్ళు చేసుడలేదు, మేము ఇక్కడనే ఉండడం ఉంది అంతే. మెయిన్ సిటీ మధ్యలో ఉన్నాం మేము. ఒకసారి వచ్చి చూసారంటే ఊరైనా నయం, ఊరికన్నా అధ్వానంగా ఉంది ఇది. చూసారు కదా బస్తీ వాసులు ఆవేదన, వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వరదలకి ఇబ్బంది పడుతూనే ఉన్నాం, అయినా కానీ ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ వచ్చి పట్టించుకుందలేదని చెప్పేసి వాపోతున్నారు. అలాగే వాళ్ళు బంగారం మణిమాణిక్యాలు ఏమి అడగట్లేదు, మాకు సరైన సదుపాయాలు, డ్రైనేజ్ వ్యవస్థ, ఉండటానికి ఇల్లులు అనేవి కావాలని చెప్పేసి బస్తీవాసుల సమస్యలు ఎన్ని ఉన్నా కానీ పట్టించుకోవట్లేదని అయితే వాసులైతే తమ గోడైతే వెళ్ళబోసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుచుకొని వచ్చి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి వాళ్ళు అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పూరా లోకల్.